అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు అన్ని శాఖల సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శాసన సమావేశాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దళిత బంధు పథకం కార్యాచరణ నివేదికను సిద్ధం చేయాలన్న కేసీఆర్ ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరిస్తున్నందున పంట మార్పిడి అవకాశాలపై వివరాలివ్వాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ అమలు, వ్యవసాయ దిగుబడుల సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. కరోనా స్థితిగతులు, రాష్ట ఆదాయ వ్యయాలపై ప్రభావం, కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ఉద్యోగుల పీఆర్సీ, కొత్త జోనల్ విధానం తదితర అంశాలపై సమాచారం ఇవ్వాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కేంద్రం కృష్ణా గోదావరి బోర్డులపై జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న నియామకాల జాబితాను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.